ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మిమ్మల్నిగా ప్రొటెక్ట్ చేసుకొని అందరూ కూడా అండగా నిలుపుతారు. మేము అందరము ఉంటాము, అందరం కూడా కలిసికట్టుగా ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అది పోరాడతాం కూడా. ఊరికే తీసుకొని పోయి కొట్టి వదిలేసినారు, కేసు పెట్టలే ఏమీ పెట్టలే, ఊరికే కొట్టి వదిలేసినారు. ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే, నేను ఇంతకుముందు గతంలో చెప్పిన విధంగా ఎవరు కానీ భారత రాజ్యాంగంలో ఎవరే కానీ ఒక మనిషి మీద దాడి చేయడానికి వీలు లేదు. అలాంటప్పుడు అది పోలీస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో అలా ఎప్పుడైనా కానీ పోలీసులు కానీ దాడి చేసి వదిలిపెట్టితే ఇమ్మీడియట్గా నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన సందర్భమే అవుతుంది. ఒక క్రిమినల్ కొట్టినా ఇంకెవరు కొట్టినా ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కేసు కవర్ కట్టమని మళ్ళీ స్టేషన్లో అడుగుతాం. వాళ్ళు కట్టకపోతే తెల్లారి న్యాయమూర్తి దగ్గరికి పోతాం. న్యాయమూర్తి దగ్గరకు ఇదిగో నన్ను ఈ విధంగా పోలీసులు కొట్టారు, తీసుకొని పోయి కొట్టారు కాబట్టి నాకు ఈ దెబ్బలు తగిలినాయంటే ఇమ్మీడియట్గా మళ్ళీ హాస్పిటల్ పంపిస్తారు. ఇమ్మీడియట్గా ఆ పోలీస్ అధికారి మీద కేసు నమోదు చేయబడతాయి. సో నేనేం విధంగా చెప్తున్నట్టే, నేనేం లాగ్ స్టూడెంట్ కాదు. నా 18 ఏళ్ళ రాజకీయ జీవితంలో పొద్దున్న లేచిన నుంచి అన్ని వర్గాల వారితోనూ నేను ఉంటా అంటారు, అందరితోనూ తిరుగుతూ ఉంటా అంటారు, అందరూ కూడా ఉంటా అంటారు. సో వీళ్ళందరూ కూడా చట్టం మీద అవగాహన కలిగి ఉంటే, ఇంతకుముందు నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ద్వారా ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వం చేసిన చట్టాల మీద అవగాహన ఉంది కాబట్టి నేను ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది. సో ఈ కారణంలో ఇక్కడ కూడా మనకి ఏదైనా కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానికోసమే ఈరోజు ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు, మీరు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు చేపట్టినా, ఏ విధంగా చేపట్టినా కూడా ఈ విధంగా వాటి నుంచి మనకు ఒక సమాధానం, ఒక సొల్యూషన్ దీని ద్వారా తెచ్చుకోవడానికి వీలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సో అందరూ కొత్తగా చెప్తుంటారు 1 జూలై నుంచి చట్టాలు అమలు, చట్టాలు అదే ఉన్నాయి, సెక్షన్ల నెంబర్లు మారినాయి. భారతీయ న్యాయ సంహిత అనే BNS అనే, అంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉండేది. 302 అనే సెక్షన్, 302 అనేది ఏంటంటే మర్డర్ చేసినప్పుడు వాళ్ళది కన్విక్షన్ 302 కిందకి కడతారు. 302 IPS ఉండేది, ఇప్పుడు 103 BNS అయింది. అదేవిధంగా డిఫరెంట్ 323 IPS, మిగతా సెక్షన్లు ఇవన్నీ కానీ 323 అంటే ఇట్స్ ఎ సింపుల్ ఇంజురీ, అది 115 BNS అయిపోయింది. అదేవిధంగా సీరియస్ గ్రీవెన్స్, సీరియస్ ఇంజురీస్ ఉండే దాంట్లో 326 IPC ఉండేది, ఇప్పుడు 118 BNS కిందికి మారడం జరిగింది. అంతే తప్ప వాటిలో వచ్చినది ఇది లేదు, మారిన సందర్భం ఏం లేదు, సెక్షన్లు మారినాయి. అది ఒక పౌరుడుగా మనకు అది లాయర్లకు పోలీసులకు వాళ్ళకు సంబంధించి ఆ సెక్షన్లు మారిపోయి, కానీ మనకు జరుగుతున్న విషయానికి సంబంధించి దీని మీద మనం కొద్దిగా అవేర్నెస్ ఉంటే ఏ విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడే మన కోసం ఇంకోడు దిగి వచ్చినాడు, ఇంకోడు కోసం మన కోసం పుడతాడు కాదు, ప్రభుత్వం నుంచి వచ్చేవి కావచ్చు, మనల్ని ఎవరైనా కానీ కక్ష సాధింపుతో వేధిస్తే కావచ్చు. ఈ రెండింటిని మీకు వివరించడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మిమ్మల్నిగా ప్రొటెక్ట్ చేసుకొని అందరూ కూడా అండగా నిలుపుతారు. మేము అందరము ఉంటాము, అందరం కూడా కలిసికట్టుగా ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అది పోరాడతాం కూడా.